ప్రేక్షకులకు నా నమస్కారం. నేను కోటేశ్వరరావు నేరేడ. ఈ మధ్య వరంగల్లో జరిగిన ఓసీ మహాగర్జనలో పరకాల ఎమ్మెల్యే గారు, తెలంగాణ రాష్ట్రం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టి ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టిపోవడానికి, అంటే ఆయన భ్రష్టు పట్టాడని ఒప్పుకున్నట్టు, భ్రష్టు పట్టిపోవడానికి ఈ రిజర్వేషన్ గాల్లే కారణం అని బాహుటంగా ప్రకటించడం జరిగింది. ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళే ఉన్నారు, దాని తర్వాత అందరూ అధికారులంతా ఎక్కడ వాళ్ళే. అందువల్ల ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఈ రిజర్వేషన్ గాల వల్ల వాళ్ళకి ఏం తెలియదు, అక్షరం ముక్క రాదు అని చాలా గొప్ప పరిశోధన చేసి ఆయన ఆ విషయం చెప్పాడు. ఇప్పుడు చల్లారే ధర్మారెడ్డి గారికి మనకు పబ్లిక్గా ఒక సవాల్ విసురుతున్నాం. 33 జిల్లాలు ఉన్నాయి మన తెలంగాణలో. 33 జిల్లాలలో ఎంతమంది రిజర్వేషన్ కలెక్టర్లు ఉన్నారు? ఐఏఎస్ ఆఫీసర్సు సెక్రటేరియట్లో కానీ ఇతర ఎక్కడైనా కానీ ఎంతమంది రిజర్వేషన్ గాళ్ళు ఉన్నారు? హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో 36 39 ఉండలా ఎంతమంది ఉన్నారు? తర్వాత కేసీఆర్ గారి దగ్గర ఉన్న 59 మంది 60 మంది అడ్వైజర్స్లో ఎంతమంది రిజర్వేషన్ గాళ్ళు ఉన్నారు? ఎందుకంటే వీళ్ళే మనకు ఒక విధంగా చూస్తే మనము ఈ పరిపాలనా వ్యవహారము రాష్ట్రం విషయంలో ప్రతి నిర్ణయం తీసుకునే పెద్దలు వాళ్ళే. కింద చిల్లా చితక అధికారులు పైవాళ్ళు చెప్పింది చేస్తారు. సో ఇవి ఈ రకంగా పోనీ ఈవెన్ కింద వరకు తీసుకుందాం తహసీల్దార్ దాకా. సో ఎంతమంది ఓసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, ఇతర కులస్తులు ఉన్నారు, ఈ రిజర్వేషన్ గాళ్ళు ఉన్నారు, ఒకసారి దయచేసి మీరు లెక్కలు తీసి ఆ మాట మాట్లాడుంటే బాగుండేది. సో రాష్ట్రాన్ని మొట్టమొదట 1952 జనరల్ ఎలక్షన్స్ నుంచి మీ కమ్యూనిటీ వాళ్ళే ఈ పరిపాలకులుగా ఉంటున్నారు. దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఏం చేశారు, ఇటు అటు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఏదేమైనా మీ సామాజిక వర్గం వాళ్ళే, మరి దానికి మన ప్రజలు ఎవరు కూడా ఫలానా కమ్యూనిటీ వాళ్ళ వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని ఎప్పుడు అనలేదు. కానీ మీరు ఈ రకంగా కామెంట్ చేయటం అనేది అది చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ మీరేదో సరిదానికి నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏమైనా ఉందంటే క్షమించండి, మీరు మాట్లాడిందంతా తప్పే. అందులో మీరు మాట్లాడిన దాంట్లో ఏది ఒక్క ముక్క కూడా నిజం కాదు, వాస్తవం కాదు. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్గా ఒక ఎమ్మెల్యేగా ఉండి చేయటం చాలా బాధాకరం. మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా అందులో కంటిన్యూ అవ్వడానికి ఎలాంటి మనకు మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు డెఫినెట్గా మీలాంటి వాళ్ళు అసెంబ్లీ నుంచి రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీరు చేస్తే మీరు చాలా గొప్ప వ్యక్తిగా చరిత్రకు ఎక్కుతారు. ఎందుకంటే అంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పినాను ఏంటంటే, ఇంతకుముందు ఒకసారి ఈ మహబూబు నగర్ తెలుగు పండిట్ ఆర్ తెలుగు లెక్చరర్ ఆయన ఒక రెడ్డి గారు మనకు ఈ రెడ్లు మేము క్షత్రియులం ఊగిపోతూ ఆవేశంతో రెడ్లు మేమే క్షత్రియులం, మేమే పాలకులం, మేమే మహాచక్రవర్తులు అలా చెప్పాడు. దాని గురించి ఎవరికి బాధ లేదు, ఆయన గొప్ప చెప్పుకున్నాడు, దాని గురించి ఎవరు చింత లేదు. ఇక్కడ మీరు మేము తప్ప ఈ రిజర్వేషన్ గాల్లే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నట్టే తెలంగాణ రాష్ట్రాన్ని ఏమన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే రిజర్వేషన్ గాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏమన్నా ఏలేరా, ఏ వీళ్ళని ఏమన్నా మీరు మంత్రులుగా చేశారా? ఒకరో ఇద్దరో ముగ్గురో తూతూ మంత్రంగా ఏదో ఇచ్చి వాళ్ళందరికీ ఏదో కళ్ళు దుకాణాలు లేకపోతే గొడ్లు బర్రెలు దున్నపోతులు ఇలాంటి పోస్టులు తప్ప, పదవ పోర్ట్ఫోలియోలు తప్ప మీరెవరికి పనికొచ్చే పోస్టులు ఎవరికి ఇవ్వలేదు కదా, పరిపాలించేదంతా మీరే. సో ఇలాంటి ఎవరైనా ఇలాంటి కామెంట్ చేస్తే ఇక మీద ఈ సమాజం సహించదు, ఊరుకోదు, మీకు సరైన తిరుగుబాటుతో గుణపాఠం తప్పకుండా ప్రజలు చెప్తారు. దయచేసి ఇలాంటి ఇక మీద ఎవరు
ఇతరులను అగౌరవపరిచే విధంగా ఎస్సీ ఎస్టీలు ఈ దేశ పౌరులు మీకంటే ముందు ఈ దేశాన్ని ఏలిన వాళ్ళు ఈ దేశపు రాజులు మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకో చరిత్రకారులు సింధు నాగరికత నుంచి ఈ దేశ పరిపాలించింది వాళ్ళే ఈ రోజు మీరు వాళ్ళంతా కుడులు కుట్రతో మనకు అటు పాతకాలంలో ఆర్యులు చివర స్వతంత్ర టైంలో ఈవెన్ గాంధీ కూడా ఈ జాతులకు తీరని అన్యాయం చేసి ఈ రోజు ఈ పరిస్థితికి కారణమయ్యాడు అంబేద్కర్ ఎన్నో విధాల పోరాడాడు కనీసం సెటిల్మెంట్ ఇవ్వమన్నాడు మాకు సపరేట్ సెటిల్మెంట్ ఇవ్వమన్నాడు అది గాంధీ ఒప్పుకోలేదు కమ్యూనల్ అవార్డు ఒప్పుకోలేదు సో ఏది కూడా ఒప్పుకోలేదు కానీ మీరు గాంధీని హరిజన రక్షకుడు మహానాయకుడు అని చెప్పేసి పొగుడుతున్నారు ఇది దేశంలో ఉన్న చరిత్ర దయచేసి చరిత్రను మేము పదే పదే మేము చెప్పాల్సిన పని లేకుండా మీరు ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఇతరులు ఇంకెవరు ఇలాంటి సాహసించి ఇలాంటి కామెంట్ చేయవద్దని చెప్పేసి మా విజ్ఞప్తి థ్యాంక్ యూ కోటేశ్వరరావు నేరెళ్ళు.